చూసారా ఎలా ఇబ్బంది పెట్టారు ఒక తల్లిని ఇది న్యాయమేనా అంటే ఈ ప్రభుత్వం నిలదీసినందుకే ఇబ్బంది పెడితే బాబు గారిని ఎన్ని మాటలు అన్నారో జగన్ గారు మీకు తెలుసు కదా చొక్కా పట్టుకుని కొట్టండి చీపురు పట్టుకుని కొడదాము నడి వీధిలో కాల్చిపడేద్దాము బంగాళాఖాతంలో కలిపేద్దామని అన్నారు అలా అన్నోళ్ళు మళ్ళీ ఎంత ఇబ్బంది పెట్టాలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏనాడని ఇబ్బంది పెట్టారా చూడండి మా ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎక్కడ అమలవట్లా ఈ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది అంటే మనం బెదిరిస్తారు భయపడిస్తారు మన లొంగదీస్తారు నా పైన 20 కేసులు పెట్టారు తల్లి 20 కేసులు ఈ 3 సంవత్సరాలు 8 నెలల్లో నేను కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధితుని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు తల్లి నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు తల్లి నా పైన అంటే నన్ను కూడా కేసులు పెడితే భయపడతాడు అన్నారు మన డిఎస్పీ వచ్చి ఆపితే చెప్పిన ఎన్ని కేసులు పెడితే పెట్టుకుపోవాలా మొదటి కేసుని భయం వేసింది మొదటిసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే నామోషన్ అనిపించింది ఇప్పుడు 7 సార్లు వెళ్ళానమ్మా పోలీస్ స్టేషన్కి అత్తగారి ఇంటికి వెళ్ళినట్టుందమ్మా భయమే లేదు అసలు భయం అనేది పోయింది ఇప్పుడు ఏమో 2 రోజులు జైలుకి వెళ్ళొస్తా అందుకని దానికనే ఏదేమి లేదు కదా జీవితంలో నేను చూడండి అది ఒకటే ప్రజల తరఫున పోరాడినందుకు 2 రోజులు జైలుకి వెళ్ళి పంపించినా నాకు నో ప్రాబ్లం వెళ్ళొస్తా అని చెప్పిన ఇంట్లో బ్రహ్మికి చెప్పొచ్చిన ఏదో ఒక రోజు వీడు జైలుకి పంపిస్తాడు దేవాంశ్ ఏం చెప్పాలని కూడా మేము ఆడుకున్నాం అంటే అట్లా ఆలోచించబోతే ఈ ప్రభుత్వం పైన మేము పోరాడలేకపోతున్నాం తల్లి బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు వాళ్ళ నాయకుల పైన కానివ్వండి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పైన కానివ్వండి ఏనాడు ఒక్క కేసు పెట్టలేదు తల్లి ఆయన పాదయాత్ర చేస్తే ఇన్ఫాక్ట్ మెరుగైన సెక్యూరిటీ ఇచ్చి మరీ పంపించినారు చంద్రబాబు నాయుడు గారు మన బాబు గారు అనుపర్తికి వెళ్దాలంటే రోడ్డు పైన 1000 మంది పోలీసులు ఆయన ఆంపారు 7 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అనుపర్తికి వెళ్ళి సబ్ పెట్టి వచ్చినాడు ఏనాడే నేను జరిగిందమ్మా ఇన్ఫాక్ట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బాబు గారిని ఇట్లా అవమానించాల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏనాడు ఇట్లా దాడులు జరగల దయచేసి ఇది మనందరం ఆలోచించుకోవాలమ్మా అమ్మా ప్రత్యేకంగా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు ప్రత్యేక రజగలు పేదరికం నుంచి బయటికి రావాల లక్ష్యంతో ఆనాడు పనిచేసినారు మీరు చూస్తే ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టిన విధంగా మీకోసం 1 సంవత్సరంలో 70 కోట్ల రూపాయలు ఫెడరేషన్ కి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా 400 డోబీ కోట్లు 22 కోట్ల రూపాయలతో కొన్ని కట్టించాం కొన్ని అభివృద్ధి కూడా చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ గత ఏ ప్రభుత్వాలు చేయలేదండి 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వాలు మీకోసం ఇంత సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు చేసి చూపించిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వం అంతేకాకుండా పెద్దలు కొంతమంది కోరారు ఆనాడే లాస్ట్ రౌండ్ వస్తే ఎమ్మెల్సీగా ఎప్పుడు లేని విధంగా ఒక రజక నాయకుడు శాసనసభలో శాసనమండలి అడుగుపెట్ల ఆ చరిత్ర తిరిగి రాయాల లక్ష్యంతో మన దువ్వాపు రామారావు గారిని కూడా ఎమ్మెల్సీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన కూడా మండలిలో ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు చెప్పమంటారా సార్ చెప్పచ్చా చెప్పమంటారా అన్ని రకాలుగా ఆయన కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టారు అప్పుడు అమరావతి ఉద్యమం అప్పుడు పార్టీ మారాలని కోరి అంటే లేదు నేను మారనని గట్టిగా నిలబడినందుకు వాళ్ళ బిడ్డల్ని కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టింది అంటే చూడండి ఎంత మనపైన చిన్న చూపు ఈ ప్రభుత్వానికి మీరు చూస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల పైన పెద్ద ఎత్తున దాడులు పెరిగినాయమ్మా ఈ తల్లి ఒక ఉదాహరణ ఏం తప్పు చేసిందమ్మా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి ఏం పాపం చేసింది ఏం తప్పు చేసింది ఇట్లా ఎంతో మంది పైన దొంగ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లొంగదీసడానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం అందుకే ఈ సభాముఖం ఏం చెప్తున్నా ఏ అధికారులైతే దొంగ కేసులు పెట్టారో వాళ్ళందరి పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ నేను వేపిస్తా వాళ్ళ బట్టలు ఊరదీస్తా నేను చెప్తున్నాను రేపు వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించే బాధ్యత నేను తీసుకుంటాను
ఇలాంటి కొంతమంది అధికారుల వల్లనే ఈ రోజు మొత్తం పోలీస్ శాఖకే చెడ్డ పేరు వచ్చింది. ఈ కొంతమంది అధికారుల వల్లనే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని తీసేయాలన్న ఒక ఉద్యమం నడుస్తుంది. మంచి చట్టం, కానీ ఆ చట్టాన్ని దుర్వినియోగం కొంతమంది అధికారులు చేస్తున్నారు కనుక, రాజకీయ నాయకులు చేస్తున్నారు కనుక ఈ రోజు ఆ చట్టాన్ని తీసేయాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది పోవాలి. అందుకే ఇలాంటి అధికారులు తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అమ్మా ఎన్నికల ముందర జగన్ రెడ్డి గారు వచ్చి మీకు చాలా హామీలు ఇచ్చినారు తల్లి. ప్రత్యేక రజకలకు ఇచ్చిన హామీల గురించి నేను మాట్లాడాలి. మీకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అవసరమైన నిధులు కేటాయించి మిమ్మల్ని అభివృద్ధి చేస్తా అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, నేను కూడా ఒప్పుకుంటా, వాస్తవే. కానీ కార్పొరేషన్ చైర్మన్ పరిస్థితి ఏంటి కూడా నేను చెప్పాలి తల్లి. ఎర్ర బోర్డు ఉంటుంది తల్లి, రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సైరన్ ఉంటుంది తల్లి. ఊరు నుంచి బయలుదేరి సైరన్ వేసుకుంటారు మనందరం కూడా. బా తోపు తురుము అయినా ఇలాగ పొడిసేస్తాడు అనుకుంటాం. అమరావతికి వెళ్తే తల్లి ఆఫీసు లేదు తల్లి, కుర్చీ టేబుల్ లేదు తల్లి. కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లకి జీతాలొచ్చే 6 నెలలు ఏం తల్లి ప్రభుత్వంలో? ఇంకా మీకేం చేస్తారు తల్లి? కార్పొరేషన్కి ఆయన కేటాయించిన డబ్బులు ఏంటో తెలుసా? 0. ఇది 30 రోజు ప్రతిరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి నుంచి సవాల్ ఇచ్చిన నేను చర్చకి సిద్ధం. బడుగు బలిన వర్గాలకి మీరు ఖర్చు పెట్టింది ఎంత, మేము ఖర్చు పెట్టింది ఎంత, చర్చిద్దాం రాండి అని చెప్పా. అక్కడి నుంచి సౌండ్ రాలేదు తల్లి. దెబ్బకి అసలు ప్రెస్ మీట్ పెడతాం మానేశారు. అంటే మౌనం అర్థం ఏంటి? అంగీకారం. అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా తల్లి. మీకు కార్పొరేషన్ ఇచ్చి నిధులు ఇస్తానన్నారు. మీకు ఒక లోన్ వచ్చిందమ్మా ఎవరికైనా? ఒకరికి కనీసం వాషింగ్ మెషిన్ వచ్చిందా, ఐరన్ బాక్స్ వచ్చిందా? ఎవరు కాల దారుణం ఏంటంటే బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆదరణ 1 కింద మీకు ఇచ్చిన పనిముట్లు ఆదరణ 2 అని తీసుకొచ్చాం. అంటే 2వ సారి ఇచ్చాము, మీరు డబ్బులు కట్టారు 10% చెల్లెడి చెప్పినట్లు 10% కట్టినారు. పనిముట్లు కొన్నాం, కొంటే గోడౌన్లో ఇప్పటికీ ఉన్నాయి తల్లి. మీ వాషింగ్ మెషిన్లు గోడౌన్లో ఉన్నాయి. 40 కోట్లు విలువైన పనిముట్లు ఇంకా గోడౌన్లో ఉన్నాయి. అది ఎవరు? మీరు కట్టిన డబ్బులు తిరిగి వారు తల్లి. ఆదరణ పథకం కింద 968 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు. ఆదరణ పైన పెద్ద చర్చ జరిగింది తల్లి కేబినెట్ మీటింగ్ లో. అందరు అనేవారు నాయకులు, అన్నా డబ్బులు ఇచ్చేదో మనకెందుకు ఈ పనిముట్లు కూడా అని. బాబు గారు అన్నారు, అరే డబ్బులు ఇస్తే మళ్ళీ ఇంట్లో ఏదో వ్యసనానికి వీళ్ళు వాడేస్తారు. అట్లా కాదు, తెలియంటే ఆడపడచ్చలేను, ఆదుకోవాలి. అందుకే పనిముట్లు ఇవ్వాలి. తెలిసేది కష్టం, మీకు ఇబ్బంది అయినా మీరు చేయండి, పని మొట్లు ఇస్తాను, ఇంక దీనిపైన చర్చ వద్దు అని చెప్పినారు చంద్రబాబు నాయుడు. అమ్మా మీకేదో 2 రూపాయలు పప్పు బెల్లాలు చెల్లించి ప్రభుత్వం అనేది చేతులు దుప్పుకొడుతుంది. ఈరోజు ఏమైంది? 1000 రూపాయలు దుబ్బుతున్నారు, ఇచ్చేది 10 రూపాయలు తల్లి. ఏమ్మా గ్యాస్ ఎంతమ్మా ఇప్పుడు? 1250. నూనె ప్యాకెట్ 200, పెట్రోల్ 112, డీజిల్ 100, చింతపండు ధర పెరిగింది, పంచదార కందిప్పు అన్ని ధరలు పెరిగినాయి. దానికి కారణం ఈ ప్రభుత్వం వేసే పన్ను మీ పైన. పెట్రోల్ డీజిల్ డీజిల్ అమ్మ కర్ణాటక మనకి 11 రూపాయలు తేడా. 11 రూపాయలు మనం అక్కడనే కొట్టించాను ఆ బండిలో డీజిల్. అన్ని ధరలు పెంచారు తల్లి. ఇదే గాని ఈ స్పీడ్ పెరిగితే, నేను చెప్తున్నా కదా, ఇదే స్పీడ్ గాని వెళ్తే గ్యాస్ బండి 2500 చేస్తాడు ఈయన. ఈరోజు అదిగో అమ్మ మీరు చూడండి, అమ్మ ఒడి అర్ద ఒడి ఇస్తాడు, మంచి ఫోటో వేసుకుంటాడు, యాపిల్ పండులా కనపడతాడు ఆ ఫోటోలో. కానీ కరెంటు బిల్ పైన ఆయన ఫోటో ఉండదమ్మా, ఇంటి పన్ను పైన ఆయన ఫోటో ఉండదు, చెత్త పన్ను పైన ఆయన ఫోటో ఉండదమ్మా, పెట్రోల్ డీజిల్ బిల్ పైన ఆయన ఫోటో ఉండదమ్మా. సో మీ దగ్గర నుంచి అదేంటి, క్వార్టర్ బాటిల్ బిల్ పైన, క్వార్టర్ బాటిల్ బిల్ ఇవ్వడం అనుకోండి, కానీ క్వార్టర్ బాటిల్ పైన కూడా ఆయన ఫోటో ఉండదమ్మా. వింత చూడండి, అంటే మీ దగ్గర డబ్బులు తప్పేటప్పుడు ఆయన ఫోటో ఉండదు, ఇచ్చే పప్పు బిల్లాలు కూడా ఆయన ఫోటో వేసుకుంటాడు. అంటే ఎలా మీ దగ్గర బాధితున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి తల్లి.